టీచర్స్ గైడ్ వారి వీక్లీ బులెటిన్కు స్వాగతం ఈ వారంలో ప్రధాన ప్రధానాంశాల గురించి తెలుసుకుందాం ఒకటి నుంచి ఆరు తరగతులకు మూడు విడతల విధానం సబ్జెక్టుకు మూడు పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్లు ఒకే పుస్తకంలో తెలుగు ఆంగ్ల మాధ్యమ పాఠాలు ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుండి ఆరు తరగతుల్లో మూడు విడతల విధానాన్ని అమలు చేయనున్నారు విద్యా సంవత్సరాన్ని మూడు విడతలుగా విభజించి పుస్తకాలను రూపొందించారు ఒక్కో సబ్జెక్టుకు మూడు పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్లు అందిస్తారు ఆంగ్ల మాధ్యమంపై కేసు సుప్రీంకోర్టులో ఉండడంతో ఇప్పుడు ఒకే పుస్తకంలో తెలుగు ఆంగ్ల మాధ్యమ పాఠ్యాంశాలను ముద్రిస్తున్నారు కన్నడం తమిళం ఉర్దూ లాంటి వాటికి ఒకే మాధ్యమం ఉంటుంది మొదటి విడత పుస్తకాల ముద్రణ ప్రారంభం అయింది ఇది కొత్త విధానం ఒక్కో సబ్జెక్టులో పాఠ్యాంశాలను మూడుగా విభజించి పుస్తకాలు ఇస్తారు విడతల వారీగా విద్యార్థుల సామర్థ్యాలు విశ్లేషించి పరీక్షలు నిర్వహిస్తారు ఇప్పటి వరకు ఒకటి నుండి ఐదు తరగతులకు సమ్మెటివ్ పరీక్షలు రెండు ఫార్మేటివ్ నాలుగు నిర్వహిస్తుండగా వీటిని నిర్వహించాలా అంతర్గత పరీక్షలతోనే విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయాలా అనే దానిపై కసరత్తు కొనసాగుతోంది విద్యార్థుల బ్యాగు మోత తగ్గించేందుకు ఒత్తిడి నివారణకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు భాషలకు సంబంధించి ఒకే మాధ్యమంలో ఇతర సబ్జెక్టులకు రెండు మాధ్యమంలో పాఠాలు ఉంటాయి ప్రతి పుస్తకానికి ఒక వర్క్ బుక్ ఉంటుంది విద్యార్థులు వీటితోనే తరగతి హోంవర్క్ లకు సమాధానాలు రాయాలి మొదటి విడత ముగింపులో విద్యార్థులు అప్పటి వరకు నేర్చుకున్న పాఠ్యాంశాలపై పరీక్ష ఉంటుంది రెండవ విడతలో మొదటి విడత విడత నుంచి ఇరవై శాతం ప్రస్తుత పాఠ్యాంశాల నుంచి ఎనభై శాతం ప్రశ్నలు ఉంటాయి సిలబస్పై కసరత్తు బోధనా నిపుణుల కోసం అన్వేషణ కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం నష్టపోరాదన్నది లక్ష్యం సిలబస్ కుదింపు అనివార్యమని భావన రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం కోసం సిలబస్ రూపకల్పనపై విద్యాశాఖ దృష్టి సారించింది అందులో భాగంగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ లను గుర్తించేందుకు కసరత్తు ప్రారంభించింది కరోనా లాక్డౌన్ వైరస్ విజృంభణ నేపథ్యంలో రాష్ట్రంలో ఈపాటికే విద్యా సంవత్సరంపై స్పష్టత రావాల్సి ఉన్న వాయిదానే కొనసాగుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు మూడో తేదీ నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించను ప్రారంభించనున్నట్లు ప్రకటించినప్పటికీ మరోవైపు కేంద్రం ఆగస్టు పదిహేను తర్వాత నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేసింది ఇది ఇలా ఉండగా విద్యా సంవత్సరం ఎప్పుడూ ప్రారంభమైన సిలబస్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ భావిస్తోంది అందుకోసం పని దినాల తగ్గింపుతో పాటు సిలబస్ కరిక్యులంను కూడా కుదించాలని నిర్ణయించింది విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కూడా విద్యా సంవత్సరం నష్టపోకుండా సిలబస్ను తగ్గించేలా ప్రణాళికలను రూపొందించాలని ఉన్నతాధికారులకు సూచించారు ఈ నేపథ్యంలో బోధనా నిపుణుల ద్వారా సిలబస్ విషయంపై కసరత్తు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది ఆన్లైన్ తరగతుల షెడ్యూల్ మార్పు పాఠశాలల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతుల షెడ్యూల్లో మార్పులు జరిగాయి ప్రభుత్వం ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం ప్రారంభం ప్రారంభమయ్యే విషయంలో స్పష్టత రాకపోవడంతో విద్యార్థులు విద్యా విషయాల్లో వెనకబడిపోకుండా దూరదర్శన్ ఎఫ్ఎం రేడియో యూట్యూబ్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కొత్త షెడ్యూల్ ప్రకారం సోమవారం ఈ నెల పదమూడు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ప్రసారాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి ఈ క్రమంలో వారానికి ఐదు రోజులు రోజుకు ఆరు గంటల చొప్పున తరగతులు ప్రసారం చేయనున్నారు ఒకటి రెండు తరగతులకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఆరు ఏడు తరగతులకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఎనిమిది తొమ్మిది తరగతులకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు పదో తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఆన్లైన్ తరగతుల బోధన జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది పాఠశాలల భవనాలకు రంగులు ఖరారు ప్రభుత్వ పాఠశాలలకు వేసే రంగులను ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేశారు నాడు నేడు కింద చేపడుతున్న భాగం పనుల్లో భాగంగా పాఠశాలలకు వేయాల్సిన రంగులను నిర్ణయించారు భవనం మొత్తానికి లేత గోధుమ రంగు పైన కింద అంచులకు మట్టి రంగు వేయనున్నారు గోడలపై పిల్లల బొమ్మలు ఆంగ్ల అక్షరాలు వేస్తారు ప్రాథమిక స్థాయిలో కొత్త క్యాలెండర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి ప్రత్యామ్నాయ క్యాలెండర్ను రూపొందిస్తోంది జాతీయ స్థాయిలో ఎన్సీఈర్టీ విడుదల చేసిన క్యాలెండర్ను తెలుగులోకి అనువదిస్తున్నారు కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థుల్లో మానసిక ఉల్లాసము వారిలోని ఒత్తిడిని దూరం చేయడానికి కొన్ని పాఠ్యాంశాలను రూపొందించారు అన్లాక్ టూలో కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నెల నెలాఖరు వరకు పాఠశాలలను తెరవకూడదు దీంతో ఇంటి వద్ద ఉండే పిల్లలకు మెటీరియల్ను సరఫరా చేయాలని విద్యాశాఖ భావిస్తోంది బాధన పేరిట బాధుడు ఆన్లైన్ క్లాసులతో ఫీజులు విద్యా సంస్థల వెచ్చలవిడి దోపిడి రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నారు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే కాకపోయినప్పటికీ ఆన్లైన్ క్లాసుల పేరుతో బాధుడు మొదలుపెట్టాయి కరోనా కారణంగా ఉపాధి ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులపై పాత బకాయిలు చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు ప్రధానంగా గొలుసు విద్యా సంస్థలు నడుపుతున్న యాజమాన్యాలు ఈ నయా దందాకు తెరతీశాయి ఆన్లైన్ క్లాసులకు హాజరు కాకపోతే విద్యార్థులు వెనకబడిపోతారంటూ బ్లాక్ దిగుతున్నారు ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్లైన్ తరగతులు నిర్వహించడానికి అనుమతులు లేవని ఆ పేరు చెప్పి వసూలుకు దిగితే చర్యలు తప్పవని ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలను బొట్ట దాఖలు చేస్తున్నాయి ఎవరైనా ఫిర్యాదు చేస్తే అంతకుముందు చదివిన తరగతులకు సంబంధించి టీసీ ఇతర సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపేస్తామంటూ తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నాయి దీంతో అప్పోసప్పో చేసిన పిల్లల భవిష్యత్తు కోసం ఫీజులు కట్టాలని తల్లిదండ్రులు భావిస్తున్నారంటే వారిపై యాజమాన్యాలు ఏ మేరకు ఒత్తిడి తీస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు పాఠశాలలే కాకుండా పేరున్న గొలుసు విద్యా సంస్థల యాజమాన్యాలు నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలలను కూడా ఇదే పరిస్థితి ఉంది వారు కంపార్ట్మెంటల్ పాస్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన వారికి పాస్ మార్కులు సప్లిమెంటరీ పరీక్షల రద్దుతో ఇంటర్ బోర్డు నిర్ణయం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రెండు వేల ఇరవై పరీక్షల్లో ఫెయిల్ అయి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు దరఖాస్తు చేసిన వారందరినీ కంపార్ట్మెంటల్ కేటగిరీలో పాస్ అయినట్లుగా రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించింది వీరికి నిర్వహించాల్సిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో రద్దు చేసి ఆల్ పాస్గా ప్రభుత్వం ప్రకటించినందున అభ్యర్థులు ఫెయిల్ అయిన సబ్జెక్టులన్నిటికీ పాస్ మార్కులు వేస్తూ కంపార్ట్మెంటల్ కేటగిరీలో పాస్ చేసినట్లు బోర్డు కార్యదర్శి వి రామకృష్ణ పేర్కొన్నారు కస్తూరిభా పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల యాభై రెండు కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి గురుకులాల పద్ధతిలో పాఠశాలలను నిర్వహిస్తారు ఇక్కడ ఎనిమిదో తరగతి వరకు చదువుకోవచ్చు ప్రతి తరగతిలో నలభై సీట్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఉమ్మడిగా యాభై శాతం బీసీలకు నలభై ఐదు శాతం ఓసీ మైనారిటీలకు ఐదు శాతం సీట్లు కేటాయించారు మైనారిటీ పాఠశాలలు పద్దెనిమిది వరకు ఉన్నాయి వీటిలో డెబ్బై ఐదు శాతం సీట్లను మైనారిటీలకు ప్రత్యేకించారు మిగిలిన ఇరవై ఐదు శాతం సీట్లను ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించారు మండలాల వారీగా పాఠశాలల్లో బాలికలను చేర్చుకుంటారు సీట్లు మిగిలితే పక్కనే ఉన్న మండలాలకు పిల్లలకు అవకాశం ఇస్తారు ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరి తేదీ జులై ఇరవై మూడు దరఖాస్తుల పరిశీలన జులై ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు ఎంపికైన వారి జాబితా విడుదల జూలై ముప్పై ఒకటి ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు ఒకటి తరగతుల ప్రారంభం ఆగస్టు మూడు నుంచి పా పాఠశాల విద్యాశాఖలో సిఫార్సు బదిలీలు పాఠశాల విద్యాశాఖలో కౌన్సిలింగ్ ద్వారా సాధారణ బదిలీలు చేపట్టేందుకు దస్తరం కదులుతుండగానే సిఫార్సు బదిలీలు సైతం జోరందుకున్నాయి కొందరు ఉపాధ్యాయులు తమకు కావాల్సిన పాఠశాల చేరేందుకు పైరవీలు ప్రారంభించారు మూడేళ్లుగా బదిలీలు లేకపోవడంతో ఈసారి జరుగుతాయని వేలాది మంది ఉపాధ్యాయులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఈలోపు ప్రభుత్వ విచక్షణాధికార బదిలీలు చేయడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది పరస్పర అంగీకార బదిలీలు చేసిస్తున్నారు విద్యాశాఖకు సంబంధం లేని గత ఏడాది ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులను కోట్ చేస్తూ ప్రస్తుత సిఫార్సులు చేస్తున్నారు ఇలా జూన్ నుంచి ఇప్పటి వరకు సచివాలయం నుంచి పదహారు బదిలీలు జరిగాయి వీరిలో కొందరికి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచే ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది ఈ సందర్భంగా రాజకీయ పలుకుబడితో చేసిన అక్రమ బదిలీని రద్దు చేయాలని యూటీఎఫ్ ఏపీటీఎఫ్ డిమాండ్ చేశాయి విద్యారంగం కోసం ప్రత్యేక టీవీ ఛానల్ ఎంఎస్పిటిఏ వినతి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు కళాశాలలు మూసివేసి ఆన్లైన్ డిజిటల్ విధానంలో తరగతులను ప్రభుత్వం నిర్వహిస్తోందని ఈ నేపథ్యంలో విద్యకు ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో ఒక టీవీ ఛానల్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మోడల్ స్కూల్స్ ప్రగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా బ్రిడ్జ్ కోర్స్ విద్యామృతం తరగతులను కొన్ని గంటల పాటు మాత్రమే ప్రసారం చేస్తోందని ఇది విద్యార్థులకు బాధనాపరంగా ఏమాత్రం సరిపోదని అభిప్రాయం వ్యక్తం చేశారు కనుక విద్యారంగం కోసం ప్రభుత్వమే పూర్తి స్థాయి ఛానల్ను ఏర్పాటు చేసి నిర్వహించాలని వారు కోరారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం